హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చిందండి ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు అలాగే ఐదు రకాల ఉచిత సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు వీడియోలోకి వెళ్ళి విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా అయితే తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో వర్షాలు నదుల్లో వరద ప్రవాహం సహాయక పునరావాసం కార్యక్రమం పై సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున కలెక్టర్లతో సమీక్షా సమావేశం అంటే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అల్లూరు సీతారామరాజు ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సూచించారు అదేవిధంగా వరద ముంపు ఉన్న ప్రాంతాలలో కలెక్టర్లందరూ కూడా మానవతా దృక్పథంతో పరిచయాలని సహాయక శిబిరాల సదుపాయాలు కల్పించాలని ప్రకటించారు అలాగే సహాయక శిబిరాల నుంచి తిరుగు ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రెండు వేలు రూపాయలు ఇవ్వాలని వ్యక్తులైతే వారికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలని ఆయా ఇళ్ల నుంచి సహాయక శిబిరాలకు వచ్చిన వారిని తిరిగి ఇంటికి పంపించేటప్పుడు పదివేలు రూపాయలు తిరిగి ఇవ్వాలని తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకోవడానికి వారికి ఉపయోగపడుతుందని కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా లేక పూర్తిగా దెబ్బతిందా అన్న వర్గీకరణ వద్దు వాళ్ళు ఉండేది కచ్చా ఇల్లు అయినప్పుడు వర్గీకరణ అవసరం అనవసరం అలాంటి వారికి ఖచ్చితంగా పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తే తిరిగి కచ్చా ఇంటిని మరమ్మతు చేసుకోవడానికి తిరిగి ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుందని అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదని అలాగే ముంపునకు గురైన ఇల్లు అలాగే వరద నీరు ప్రవహించి ఉన్న ఇల్లు ప్రాంతాలలో నిత్యావసర సరుకులు ఖచ్చితంగా పంపిణీ చేయాలని ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళాదుంపలు కేజీ పామాయిలు కేజీ కందిపప్పు ఇవ్వాలని ఈ నాలుగు సంవత్సరాలలో ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సచివాలయాల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు సచివాలయ సిబ్బందిని వాలంటీర్ల సేవను పూర్తిగా వినియోగించుకోవాలని ముంపు బాధిత గ్రామాల మీద లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పట్టాలని ఆయా ప్రాంతాలలో నిత్యావసర వస్తువులు సరిపడా నిలవలు ఉండేలా చూసుకో లంక గ్రామాలలో జనరేటర్ లాంటివి సిద్ధం చేసుకోవాలని తాగునీటి కొరత లేకుండా తాగునీటి సరఫరా వ్యవస్థలు కూడా నిలిచిపోకుండా తగిన జాగ్రత్తలను అలాగే పారిశుద్ధ కార్యక్రమాలు గ్రామాలలో ముమ్మరంగా చేపట్టాలని ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి తగిన సాయం అందించాలని అధికారులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు సో ఫ్రెండ్స్ ఇదండి ఎవరైతే కచ్చాయిలు అంటే పూరీలు ఉంటాయో సో అటువంటి వారందరూ కూడా కచ్చాయిలు కలిగినటువంటి వారందరూ కూడా పదివేల రూపాయలు తీస్తున్నారండి అలాగే ముంపున గురై సహాయ శిబిరాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా రెండు వేల రూపాయలు తీస్తున్నారు కుటుంబంకైతే ఒకరిగా ఉంటే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అలాగే వీటితో పాటుగా మనకు ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు నూనె వాటితో పాటు బంగాళాదుంపలు పామాయిల్ ఈ విధంగా మనకు ఐదు రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు కలిగిన వారికి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక నచ్చితే లైక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి జన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్